హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. డొమే అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా యొక్క వాట్సాప్ స్టేటస్ వీడియో, లిరికల్ చాటింగ్ వీడియో అని ఎలా ఏ విధంగా క్రియేట్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా నేనైతే స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి. సో అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలాగే ఈ వీడియో అనేది మీకు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇచ్చేయండి. సో అలాగే మీకు ఎటువంటి లిరికల్ సాంగ్ కావాలనే కానీ కింద నా యొక్క వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది, అందులో మీరు జాయిన్ అయిపోయి మీరు అనేది మీ యొక్క సాంగ్ అనేది నాకు వాట్సాప్లో నాకు అనేది సెండ్ అనేది చేసినట్లయితే ఆ లిరికల్ అనేది నేను అనేది క్రియేట్ అనేది చేస్తాను. సో ఇక ముందు టాపిక్లోకి అయితే వెళ్ళేద్దాం ఫ్రెండ్స్, లెట్ గెట్ స్టార్టెడ్. మనకు ఒక అప్లికేషన్ అయితే అవసరం. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 9:16 రేషియో పైన మీరైతే ట్యాప్ చేయండి. ట్యాప్ అయితే చేయగానే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, మీడియా, లేయర్, వాయిస్, ఆడియో అని. మీరు ఇందులో మీరు ఏం చేస్తారంటే మీడియా లేక్ వెళ్ళేసేయండి. సో మీడియా లేక్ వెళ్ళేసిన తర్వాత మీకు కావాల్సిన ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇలా మీరు సెలెక్ట్ అనేది చేసుకొని దీన్ని మీరు ఇలా సైడ్కు డ్రాగ్ చేసి ఇక్కడ మీరు అనేది సిజరింగ్ పక్కన ఇక్కడ మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసే క్రాపింగ్ అనేది మనం అనేది ఇవ్వచ్చు. సో ఎగ్జాక్ట్లీగా మీకు నచ్చిన విధంగా మీరు అనేది ఫోటోని మీకు కరెక్ట్గా మీరు అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఇక్కడ ఈజీక్వల్ట్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క ఫోటోని మీరు 30 సెకండ్స్ అనేది డ్రాగ్ చేయండి. మనకు వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్సే కాబట్టి మనకు అనేది 30 సెకండ్స్ అనేది డ్రాగ్ చేయండి. లేదంటే మీకు అంతకంటే ఎక్కువైనా మీ ఇష్టం డ్రాగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. టైమింగ్ అనేది సో మీకు నచ్చిన టైమింగ్ అనేది మీరు సెట్ చేసుకునేక ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. సో ఫ్రెండ్స్, నేను అనేది ఈ యొక్క సాంగ్ అనేది మీకు కింద ఈ యొక్క వీడియో లిరికల్ వీడియో అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ లిరికల్ తగినట్టు సాంగ్ అయితే ఇవ్వలేదు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చాను, నాకు అనేది కాపీరైట్ అనేది వస్తుంది కాబట్టి నేను అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇచ్చాను, లిరికల్ తగినట్టు సాంగ్ అయితే ఇవ్వలేదు. సో ఈ యొక్క సాంగ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ యొక్క సాంగ్ కూడా మీకు అనేది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకున్నాక ఈ విధంగా మీరు అనేది సెట్ చేసుకున్నాక ఇక్కడ సిజరింగ్ పక్కన రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ అనేది చేసి ఇక్కడ 50% వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ అయితే చేశాక టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక సో ఫ్రెండ్స్, దీనికి అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది రిమూవ్ చేయాలి. ఈ యొక్క వీడియో పైన మీరైతే ట్యాప్ చేసి ఇక్కడ మీకు అనేది లాస్ట్లో స్పీకర్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అనేది సాంగ్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చూడండి ఎలా రిమూవ్ అయిపోయిందో ఇలా మనకు అనేది రిమూవ్ అనేది అయిపోతుంది. సో ఇలా రిమూవ్ అనేది అయిపోయాక ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన ఇమేజ్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. మీరు మళ్ళీ ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మీరు క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు మాస్క్ని ఎనేబుల్ అనేది చేసేసేయండి. సో ఎనేబుల్ అనేది చేసేసాక ఇక్కడ మనకు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మిడిల్లో రెడ్ మార్క్ అనేది క్రాస్లో మనకు అనేది వస్తుంది చూడండి, అది క్రాస్ మార్క్ వచ్చేలా మీరు అనేది సెట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే సైజు చిన్నది అనేది చేసేసేయండి. సో ఇలా చిన్నది చేసేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా మీరు అనేది పైకి డ్రాగ్ చేసి ఇక్కడ మీరు అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇలా సో ఇలా మీరు అనేది సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకునే తర్వాత
సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకునే తర్వాత దీన్ని కూడా మీరు అనేది ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి, ఈ యొక్క ఇమేజ్ కూడా మీరు అనేది. సో ఎండ్ వర్క్ అనేది డ్రాగ్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు టెక్స్ట్ అనేది మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. నేననేది యువర్ నేమ్ అని టైప్ అయితే చేస్తున్నాను. సో ఇలా మీరు అనేది నేమ్ని మీరు అనేది మీకు కావాల్సిన నేమ్ని మీరు సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మీకు ఫాంట్ ఉంటుంది. సో ఇందులో మీకు కావాల్సిన ఫాంట్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకుని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసేయండి. వెళ్ళేసిన తర్వాత సో మీరు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్, లేదంటే టైపింగ్ కావాలంటే టైపింగ్ అయినా, టూ రెండిట్లో ఏదో ఒకటి మీరు మీకు కావాల్సినది మీరు అనేది టెక్స్ట్ అనేది మీరు ఇలా యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇలా టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క యువర్ నేమ్ అని ఉంటుంది కదా, దాన్ని మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేసాక మళ్ళీ ఆన్లైన్ అని మీరు అయితే టైపింగ్ అయితే చేసి ఉంటారో. సో ఆన్లైన్ కావచ్చు, అలాగే టైపింగ్ అయినా కావచ్చు. సో రెండిట్లో మీరు అనేది ఏదైనా మీరు అనేది టైప్ అనేది చేసినాక ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, టెక్స్ట్ అనేది యాడ్ చేసేసాక. సో యాడ్ అనేది చేసేసాక సో ఇప్పుడు మనకు అనేది లవ్ సింబల్ బెలూన్ ఎఫెక్ట్ అనేది కావాలా మనకు అనేది. సో అది ఇస్తాను చూడండి. ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓవర్ రిల్ అయింది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ పైకి మీకు స్క్రోచ్ చేస్తే బెలూన్ పార్టీ అనేది ఒక ఓవర్ రిలే అనేది ఉంటుంది. ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే మనకు అనేది బెలూన్స్ పార్టీ అనేది ఒక ఓవర్ రిలే అనేది ఉంటుంది. మీరు ఈ యొక్క గెట్ మోర్లో మీరు వెళ్ళేసి ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటా కదా, సో అక్కడ మీరు అనేది డౌన్లోడ్ అనేది ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకున్నాక ఇక్కడ మీకు చాలా రకాల ఓవర్ రిలే అనేది ఉంటుంది. సో మీకు కావాల్సిన ఓవర్ రిలేని మీరు సెలెక్ట్ అనేది చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క ఓవర్ రిలేని మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో ఎండ్ వర్క్ అనేది మీరు డ్రాగ్ అనేది చేసాక దీన్ని జూమ్ అనేది ఇచ్చేసేసి ఇలా మీరు అనేది ఇచ్చేసేయండి ఇలా. సో ఇలా ఇచ్చేసినాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ముందుకు స్క్రోల్ చేసి కింద ప్లస్ పైన మీరు అయితే ట్యాప్ అయితే చేసి కొద్దిగా దీన్ని పైకి అనేది అనేసేయండి. మళ్ళీ ఇలా ముందుకు స్క్రోల్ చేసి ఇలా మళ్ళీ మీరు అనేది ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ ఇలా పైకి అనేసేయండి. సో మళ్ళీ ఇలా మీరు అనేది సో మళ్ళీ ఇలా ముందుకు స్క్రోల్ చేసి ఇక్కడ ప్లస్ పైన మీరైతే ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేయండి. సో మళ్ళీ ఇలా ముందుకు స్క్రోల్ చేసి ఇలా మీరు అనేది ఇలా పైకి అనేది ఇలా ప్లస్ పైన మీరు అక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మీరు అనేది ఇలా ఇచ్చేసేయండి. సో మళ్ళీ అంతే ఫ్రెండ్స్, ఇలా మీరు అనేది ఇలా క్రియేట్ అనేది చేసుకొని ఇలా అనేది మీరు అనేది పూర్తిగా పైకి వెళ్ళేసిన ఇంతవరకు ఇలా అనేది మీరు సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే కూడా మనకు అనేది చూడండి, మనకు అనేది ఇలా అనేది మనకు అనేది వస్తుంది. సో ఇలా బెలూన్ ఎఫెక్ట్ అనేది ఇలా అనేది ఈజీగా మీరు అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ చేయొచ్చు బెలూన్ ఎఫెక్ట్ అనేది. సో ఇలా అనేది ఇచ్చేసాక సో దీనికి అనేది మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇవ్వాలా ఫ్రెండ్స్, మీరు అనేది ఆ లిరిక్ తగినట్టు సాంగ్ అనేది ఇవ్వాలా. సో అది ఎలాగ ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అంతకంటే ముందు ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అలాగే ఈ యొక్క వీడియోని మీరు కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇచ్చేసేయండి. అలాగే మీకు ఎటువంటి సాంగ్ లిరికల్ కావాలన్నా కానీ కింద నా యొక్క వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది, అందులో మీరు జాయిన్ అయిపోయి నాకు అనేది మీకు కావాల్సిన సాంగ్ అనేది నాకు అనేది సాంగ్ అనేది రిప్లై అనేది ఇవ్వండి ఫ్రెండ్. సో ఇంకా మనం అనేది ఇక్కడ మీరు అనేది ఇక్కడ ఆడియోలోకి వెళ్ళేసేయండి. సో ఆడియోలోకి వెళ్ళేసింటే కూడా ఈ ఆ సాంగ్ అనేది మీ మొబైల్లో ఏదైతే సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ అన్ని ఇందులో డిసిప్లే అవుతాయి. సో మీకు ఆ యొక్క లిరికల్ తగినట్టు సాంగ్ అనేది మీకు ఇక్కడ మీకు కనిపించినట్లయితే ఇక్కడనే మీరు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇందులో మీకు కనపడకపోతే కూడా పైకి స్క్రోల్ చేస్తే ఫోల్డర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అందులోకి వెళ్ళేస్తే కూడా మీరు ఏ ఫోల్డర్లో అయితే మీరు డౌన్లోడ్ చేసి ఉంటారో ఆ ఫోల్డర్లోకి అనేది మీరు వెళ్ళేసేయండి. వెళ్ళేస్తే కూడా మనకు అనేది
సో చూడండి, మనకు ఆ యొక్క ఫోల్డర్లోకి వెళ్ళేస్తే కూడా ఆ సాంగ్ అనేది మనకైతే డిసిప్లే అవుతాయి కనిపిస్తుంది. ఇక్కడ ప్లస్ పైన మీరైతే ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే కూడా ఇక్కడ మీకు 30 సెకండ్స్ వరకు మీకు మనకనేది మ్యూజిక్ అనేది వస్తుంది. దాన్ని మీరు ట్రిమ్ చేయండి. ఇక్కడ ఈ యొక్క ఆడియో పైన మీరు ట్యాప్ చేసి ఇలా మీరు అనేది పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సిజింగ్ సింబల్లో ఇక్కడ ట్రిమ్ అండ్ స్లిప్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ ట్రిమ్ టు ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ పైన మీరైతే ట్యాప్ అయితే చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ యొక్క ఆడియోని మీరు ఇలా ముందుకు స్క్రోల్ చేసేయండి. ఇలా బ్యాక్ స్క్రోల్ చేసినాక మీరు అనేది ఆ లిరిక్స్ తగినట్టు సాంగ్ అనేది మనకనేది సెట్ అనేది అయిపోతుంది. సో మీకు నేను వినిపించి చూపించలేకపోతున్నాను, నాకు అనేది కాపీరైట్ అనేది వస్తుంది కాబట్టి నేను అనేది మీకు వినిపించలేకపోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా అనేది మీరు క్రియేట్ అనేది చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు షేర్డ్ సింబల్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఎంత మెగాపిక్సెల్ కావాలో అంత మెగాపిక్సెల్లో మీరు అనేది అడ్జస్ట్ అనేది చేసుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ అనేది 30 అనేది ఇచ్చేసేయండి. సో మీరు 180 మెగాపిక్సెల్ కంటే తక్కువ పెట్టుకుంటే కూడా మీకు అనేది మీకు బ్లర్ ఎఫెక్ట్తో వీడియో అనేది వస్తుంది. సో అలా కాకుండా 180 మెగాపిక్సెల్ కానీ అంతకంటే ఎక్కువైనా కానీ మీరు అనేది సెట్ చేసుకొని ఇక్కడ మీకు ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే కూడా ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.